స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ సాగించిన అహింసా పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమైనదని మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని ఓల్డ్ టౌన్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి శంకర్ నారాయణతో పాటు కలెక్టర్ గంధం చంద్రుడు, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి తదితరులు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అదేవిధంగా కలెక్టరేట్ లోని గాంధీ విగ్రహానికి కూడా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టరేట్ లో కలెక్టర్ గంధం చంద్రుడితో పాటు జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, డాక్టర్ అట్టాడసిరి తదితరులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ అహింసా పద్ధతిలో స్వాతంత్రాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని కొనియాడారు. నేడు మహాత్మా గాంధీ కలలు కొన్న గ్రామ స్వరాజ్యం దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులేశారని అది ఎంతో గర్వకారణమన్నారు. అహింసా మార్గంలో, శాంతియుత మార్గంలో స్వాతంత్రం రావడానికి ఏళ్ళుగా కృషి చేసి మరి దేశం మొత్తాన్ని శాంతియుత మార్గంలో నడిపి, అహింసా మార్గంలో నడిపి, ఆంగ్లేయులపై పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి జాతిపిత మహాత్మా గాంధీకి ఘనమైన నివాళులర్పిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో నే కాకుండా దేశంలో ఎక్కడా కూడా ఏదైతే మహాత్మా గాంధీ గారు కలలు కన్నాడో, గాంధీ గారు కన్నటువంటి కలలన్నింటినీ కూడా సాకారం చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అడుగులేస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా యావత్ దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. జాతిపిత మహాత్మా గాంధీ గారు కేవలం శాంతి, ప్రేమ, అహింస, సత్యం అనే సూక్తుల ద్వారా అతను ఆచరించి ఇతరులను కూడా ప్రేరేపించి అవన్నీ ఆచరించి ఇంత పెద్ద దేశానికి శాంతి మార్గాల ద్వారా, అహింస మార్గాల ద్వారా ఇంత పెద్ద దేశానికి స్వతంత్రం తెచ్చిన ఘనత ఒక ప్రపంచంలోనే ఏ నాయకునికి దక్కలేదు, కేవలం గాంధీ మహాత్ముడి గారికి దక్కింది. అందుకోసమే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భవిష్యత్ తరాల వరకు కూడా అతన్ని గురించి ఎప్పుడు కానీ స్మరించుకుంటూనే ఉంటానని ఉన్నారు. అంతేకాదు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ సంపద అంతా కూడా ఇతరుల పాలైతుంటే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాం, ఈ దేశంలో ఉండే సంపద అంతా కూడా ప్రతి ఒక్కరికి మతాలకు అతీతంగా, తర్వాత కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా చెందాలని చెప్పేసి భావించాడు. అందుకోసమే గ్రామ స్వరాజ్యం కూడా కావాలని చెప్పేసి కూడా ఎక్కువ కూడా అతను ఎక్కువ భావించాడు. అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా ప్రజలకు, మన రాష్ట్ర ప్రజలకు, అలాగే దేశ ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి.